हाय अंडी अंदर की नमस्ते अंदर एला उन्नारंडी मेमैते बागुन्नामंडी मीरु एला उन्नारो एंटनेदी तप्पकुंडा कामेंट चेयंडी। इवाल पोद्दुन्ने 5 इंटिकैते लेचानन्नमाट बयटिकोच्चि एप्पटिलागे चूस्तू उंटानन्नमाट पैकी चूडडानिकैते चाला बागुंटुंदंडी। पोद्दुन्नैते एलांटि ट्राफिक सौंड एमी लेकुंडा पक्षुलैते अरुस्तू चल्लटि गालितोटे ఆకాశంలో నీలం రంగులో మబ్బులు అయితే ఉంటాయన్నమాట। నాకైతే మనసుకి ప్రశాంతంగా అదొక సంతోషంగా అనిపిస్తది। అలా కాసేపు ఉండిన తర్వాత ఇంకా నేనైతే గుమ్మం తుడి చేసుకొని చక్కగా ముగ్గైతే పెట్టేసుకుంటానండి। నా రోజువారీలో పొద్దున చేసే పని ఏదైనా ఉంది అంటే బ్రష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పని ఇదేనన్నమాట। చక్కగా ముగ్గు వేసేసుకొని అందులో పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటానండి। ఇంటి ముందు ముగ్గుని చూస్తేనే చెప్పేయొచ్చుంటారు ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పనులు ఎలా చేస్తారనేది మా అమ్మ వాళ్ళు అంటూ ఉండే వాళ్ళు చిన్నప్పుడు। అప్పుడు అర్థం కాలేదన్నమాట ఏందల చెప్తున్నారులే పిచ్చి మాటలు అని అనుకునేదాన్ని। అది నిజమే కదండి। మన ఇంటి ముందు ముగ్గుని చూసే ఇంట్లో వాళ్ళు నీటిగా పనిచేసే విధానాన్ని కూడా చెప్పేయొచ్చుమాట నా ఫీలింగ్ అది। మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి। ఇలా అయితే ముగ్గైతే పెట్టేసుకుంటున్నానండి। ఇవాల అయితే గురువారం అన్నమాట। గురువారం అయితే నాకు స్పెషల్ డే అన్నమాట। ఇంకా ఇవాల పూజ అన్నీ ఉంటాయి అన్నమాట। దాంతో పాటు లంచ్ బాక్స్ కూడా పెట్టాలండి ఇవాల। ఇలా అయితే ముగ్గైతే పెట్టేసుకుంటున్నానండి। చూసారండి ముగ్గు కళ అనేది ఎలా మారిపోయిందో ఒక్కసారిగా। ఇందాకంతా ఏదో మామూలుగా ఉంది గుమ్మం ముందు, ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో। నాకు ఇలా ఉండడం ఇష్టం అన్నమాట, అందుకే ఓపిక చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి। ఇది ఇలా అయిపోయిందా ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోతానన్నమాట। ఇంకా రాగిజావ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఒకవైపు, ఇంకొక వైపు అన్నం కోసం అయితే ఎసరు అయితే పెట్టేసుకున్నానండి। అన్నం అనేది ఎప్పటిలాగే వంచేసుకుంటానన్నమాట గింజ అనేది। ఇంకా రాగిజావ ఫస్ట్ చేసి పెట్టామంటే ఇంకా అది చల్లగా అవుతుంది కదా అన్నట్టు ఫస్టే రాగిజావనైతే చేసి పక్కనైతే పెట్టేస్తానండి। ఇలా 5 మినిట్స్ కల్లా రాగిజావ అనేది రెడీ అయిపోతుందండి। ఇది డిమోట్లో తీసుకొచ్చామండి బెల్లము, ఇదేమో ఇలాగా బంకలాగా అయిపోయిందన్నమాట। ఇంకా దాన్ని ఇంకా దేనిలో యూజ్ చేయకుండా ఇలా రాగిజావలు అయితే వేసేసుకుంటున్నానండి। ఇంకా సరేనని చెప్పి ఒక పక్క అన్నం అయితే ఉడుకుతుంది, ఇంకా నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి। ఫస్టే చేయాల్సిన పని, టైం తక్కువ ఉంది కదా వంట చేయాలని, అయితే ముందైతే అది పెట్టేశానన్నమాట। ఇంకా నేను ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంకా కర్రీ అనేది రెడీ చేయాలండి। ఇవైతే బీరకాయలండి, నేనైతే ఇలా తెచ్చిన రోజే నీట్గా కడిగి ఇలా కట్ చేసి అయితే పెడతానన్నమాట। నేను ఇవి తీసుకొచ్చి కూడా 3 డేస్ అయిపోయిందండి, అయినా ఇవాల్టి కాయలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట, అంత ఫ్రెష్గా ఉన్నాయి। వీటితో అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇవాళ। మామూలుగా ఒక టమాటా ఉల్లిపాయ తీసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇలా ప్లెయిన్గా వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకుండా అయితే చేస్తున్నానండి ఈ కర్రీ। నా కర్రీలు అయితే సింపుల్గా ఉంటాయండి, పెద్ద హెవీగా అయితే ఎప్పుడు పెట్టుకోను అన్నమాట, మసాలాలు కూడా ఎక్కువ అసలు వాడనండి। ఇంకా కర్రీ కూడా అయిపోయింది, ఇంకా నేను దోశ అయితే వేసిస్తున్నాను మా బాబుకి అయితే టిఫిన్. దోశల పిండి మొన్న చూపించాను కదండి ఎలా వేయాలి ఏంటనేది, ఇలా ఎన్ని రోజులున్నా కూడా దోశలు అనేటివి ఇలాగే వస్తాయండి।
ఇలా చూడడానికి టిఫిన్ చక్కగా ఉంటే తినాలనిపిస్తుంది కదండి. అదే కాక మా వాడు బయట అలా ఉంటాయి ఇలా ఉంటాయి అంటాడు. ఇలా ఉన్నాయంటే ఇంకేం మాట్లాడడన్నమాట, చక్కగా తినేస్తాడు. వీటిలోకి కారమే ఎక్కువ ఇష్టపడతాడండి. మళ్ళీ చట్నీ వేయి అని అయితే అడగడన్నమాట, కారం ఉంటే సరిపోతుంది వాడికి. ఇలా అయితే వాడికైతే టిఫిన్ అయితే వేసిచ్చేసానండి. చెప్పాను కదండి ఎర్రగారం కావాలని, ఇలా అయితే కలుపుంచానన్నమాట వాడి కోసం. ఇంకా ఈ మధ్యాహ్నం అయితే ఇంకా అంతవరకు అయిపోయిందండి భోజనం టిఫిన్. ఇంక ఈవినింగ్ వచ్చాడనమాట స్కూల్ నుంచి. ఇంక ఇలాగా బత్తాయిలు అయితే ఇలా కట్ చేసేస్తే ఇష్టంగా తింటాడండి. వాడిని జ్యూస్ కన్నా ఇలాగా కొంచెం సాల్ట్ కారం వేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తాడనమాట. ఇలా తినడం ఇష్టం అనమాట. ఫస్ట్ టైం ఇదే ఇయర్కి తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ. నాకు ఇలాగే స్పైసీ స్పైసీగా తినడం అంటే ఇష్టం అండి. అది వాడికి కూడా అలాగే వచ్చిందనమాట. ఇంకా వాడికైతే ఇలా ఇచ్చేసాను. ఇంకా నేను టీ అయితే పెట్టేసుకున్నానండి కొన్ని. డైలీ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టీ అనేది కాఫీ అనేది ఏదో ఒకటి కడుపులో అయితే పడిపోవాలండి. మన మిషన్ అనేది రన్నింగ్లో ఉండాలంటే ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తుంటే త్వర త్వరగా పనులు అనేటివి అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి, కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కడిగి పెట్టుకున్నానంటే ఇంకా సగం పని అయిపోయినట్టేనండి. మనకి ఎక్కడ లేట్ అవుతుందా అంటే ఈ గిన్నెల దగ్గరే లేట్ అవ్వద్దండి. పెళ్ళికి ముందు గిన్నెలు కడగాలంటే తెగ గోల్ చేసేదాన్నండి. నేను కడగను నా నెయిల్స్ అన్నీ పాడైపోతాయని చెప్పి గిన్నెల దగ్గరికి వెళ్లకుండా మారం చేసేదాన్ని అనమాట మా అమ్మ అంటూ ఉండేది. ఇప్పుడంటే నేను ఆ చేత చేపించుకుంటున్నా కానీ తర్వాత నీకే అర్థమవుద్దిలే అని అయితే అంటూ ఉండేది. అదేం కాదులే నేనేం తోమనులే అని అయితే అంటూ ఉండేదాన్ని. అందరం అంతే కదండి, ముందు తర్వాత దిగిన తర్వాతే అర్థమవుద్ది. ఇంకా మనం కడకపోతే ఎలాగని చెప్పి రోజులో 3-4 సార్లు ఈ గిన్నెల దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది కదండి. ఇంకా మా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చేసరిగా వాడి క్యారియర్ కూడా నీట్గా కడిగి పెట్టేస్తానన్నమాట. బట్టల పని గిన్నెల పని అయిందంటే మనకి సగం పని అయిపోయినట్టేనండి. ఇంకా మా వాడిని ట్యూషన్లో అయితే దింపేసి వస్తానన్నమాట తీసుకెళ్ళిపోయి. ఇంకా మిగతా పనులు ఏమన్నా ఉంటే మిగతా పనులు కూడా చేసేసుకొని రెడీగా మళ్ళీ వాడిని తీసుకొచ్చేసేయాలన్నమాట. 6కి వెళ్ళిపోయి 8 కల్లా వచ్చేస్తాడండి. ఇలా అయితే మొత్తం గిన్నెలన్నీ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఇవి అయిపోయాయి ఇంకా లేవు అనుకుంటారేమో, ఇప్పుడు ఇంతవరకే అయిపోయాయి అన్నమాట ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ చేసినవన్నీ ఉంటాయి. మళ్ళీ అవన్నీ నైట్కి కడిగి పెట్టుకొని మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంక పడుకోవాలన్నమాట. ఇప్పుడు వీటితోనే సరిపోయింది అనుకోవడానికి అయితే లేదండి. ఒక పని మొదలు పెట్టామంటే ఇంకొక పని మళ్ళీ ఒకటి ఎండింగ్ అయ్యే లోపల ఇంకొక స్టార్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. నాకు పని అనేది చేసుకుంటూ ఉంటే ఇంక చేసుకుంటూనే ఉంటానండి.
ఒకసారి అనిపిస్తుంది ఉండేది ముగ్గురమే కదా ఎన్నిసార్లు గిన్నెలు ఎందుకు పడతాయి అనేసి. అదేంటోనండి చేస్తూ ఉంటే ఒక పక్క క్లీన్ చేస్తూనే ఉంటాను మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. తీసేస్తూనే ఉంటాను నేను ఒకదానికిపోయి ఇంక రెండు చేస్తానన్నమాట. ఇలా అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా శంక కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటానండి. నైట్ టైం నీట్గా ఉండిందంటే ఇంకా బొద్దింకలు అలాంటివి ఏమీ చేరకుండా శంక అనేది నీట్గా ఉంటుంది పొద్దుటి కల్లాను. నాకు అలా ఉండడం అంటేనే ఇష్టం అండి. మనం ఎంత చేసినా వస్తూనే ఉంటుంది కదండి పని, అలా అని చెప్పి ముందే వదిలేయలేం కదా, ఇంకా చేస్తూనే ఉంటానన్నమాట. ఇలా అయితే అయిపోయిందండి గిన్నెల పని. ఇంకా చపాతీ చేద్దామని ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నానండి నైట్కి. ఇవాళ గురువారం కదండి, ఇవాళ అన్నం అయితే తినమన్నమాట. ఏదో ఒక టిఫిన్ అయితే తినేస్తాం ఇవాళ. ఇలా అయితే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నానండి. మనం ముందుగానే కలిపామంటే చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయి. దీంట్లో హాట్ వాటర్ వేసి కలిపానండి ఈ పిండిలో నేను. ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నానమాట. ఇంకా ఇల్లు అనేది తుడిచేస్తానండి. ఇవాళ గురువారం కదండి, పొద్దున ఈవినింగ్ రెండు పూట్ల తుడిచేస్తానమాట. మళ్ళీ రేపు శుక్రవారం కదండి, రేపైతే ఇల్లులు అనేటివి తుడవనమాట. ఇవాళ ఈవినింగే తుడిచేసి ఇంకా దీపారాధన చేసేసుకుంటే రేపటికి సరిపోతుందని ఇలా క్లీన్ చేసేసుకున్నానమాట. ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంకా మా వాడికి చపాతీ కాదు అలా పూరీ కాదు, రెండిటికి మధ్యలో ఉన్నట్టయితే ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఇలా వాడికైతే చేసిచ్చేస్తున్నానండి. నేను మధ్యాహ్నం కొంచెం పప్పు చారు చేశానండి వాడి కోసం, అయితేను అదే ఉందన్నమాట. ఇంకా ఆ పప్పు చారుతోటి ఇచ్చేసానంటే చక్కగా తినేస్తాడు ఇవాళ. మా కోసం అయితే కొంచెం ప్లెయిన్గా ఆయిల్ లేకుండా చపాతీలు అయితే చేసేసుకున్నామన్నమాట. ఇంకా మేము టిఫిన్ తింటున్నాం కదా, మా వాడిని అన్నం తినమన్నామంటే ఇంకా వాడు ఏడుస్తాడనమాట నాకు టిఫిన్ కావాలని. ఎప్పుడో ఒకసారి కదా ఎందుకులే అని చెప్పి వాడికైతే ఇలా పెట్టేసి ఇచ్చేస్తున్నామన్నమాట. ఇలా కందిపప్పుతోటే పప్పుచారు అయితే చేశానండి, అదే పప్పులుసు అంటాం మా సైడ్ అయితేను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తున్నానమాట, మధ్యాహ్నం చేశాను కదా అన్నట్టు వాడికి అప్పటికప్పుడు చేసిచ్చానండి. బీరకాయ కర్రీ తినడనమాట సరిగా. ఇంకా వాడిని స్కూల్లో ఇబ్బంది పెట్టడం ఎందుకులే అన్నట్టు ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేసేసి పెట్టేశాను లంచ్ బాక్సు. ఇంకా నచ్చని కూర స్కూల్కి పంపామంటే ఆ రోజు ఖచ్చితంగా దాన్ని తినలేక నానా తంటాలు పడతాడండి స్కూల్లో ఇంకెందుకని చెప్పి ఇలా పప్పుచారు అయితే పెట్టేశానండి. ఇంక వాడికైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను నైట్కి. ఇలా అయితే నేను ఏం చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.